తెలంగాణ వ్యాప్తంగా నాలుగో విడత హరితారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ హరితారం కార్యక్రమంలో నేను సైతం అంటూ టీను ఛానల్ కూడా ఈ సామాజిక మాధ్యమంగా ప్రచారం చేయడంతో పాటు మొక్కలు నాటించే కార్యక్రమం హరితారం కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ హరితారం కార్యక్రమంలో టీను సాధ్యంలో మొక్కలు నాటించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మార్కెట్ యార్డ్లో ఉన్నాము, ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఈ మార్కెట్ యార్డ్లో మార్కెటింగ్ శాఖతో పాటు టీను సాధ్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర అటవీ పర్యావరణ బీసీ శాఖ మంత్రి జోగురామన్న గారు మొక్కలు నాటడం జరిగింది. మంత్రి జోగురామన్న గారితో పాటు మున్సిపల్ చైర్మన్ గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ మొక్కలు నాటడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హరితారం కార్యక్రమం ఏ విధంగా విజయవంతంగా కొనసాగుతుందో మంత్రి జోగురామన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? ఈ కార్యక్రమంలో యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇది ఏదో ఒక కులానికో ఒక మతానికో ఒక రాజకీయ పార్టీకో కాదు, ఇది యావత్తు ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఈరోజు చెట్లు అవసరమని, మొక్కలు అవసరమని. మర పాత అడవులు ఎట్లయితే ఉండెనో ఆ పాత అడవులను ఆ రకంగా పెంచుకుంటే మళ్ళా పూర్వవైభవం వస్తాయని చెప్పి 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి కార్యక్రమం ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. అంటే ఇది మనందరి కోరికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి మనం అందరం కలిసి మన ఇంటి దగ్గర ఎంత ఖాళీ స్థలం ఉన్నా, మన పరిసర ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా ఇది మనం పెట్టుకుంటేనే రేపు మన బిడ్డలు సుఖంగా ఉంటారు. లేకుంటే మన బిడ్డలకు రేపు ఎంత ఆస్తులున్నా, ఎంత అంతస్తులున్నా, ఎంత చదువు చదువుకొని ఉన్నా కూడా మరి ఆక్సిజన్ లేకుంటే మన బిడ్డలు కూడా బతకలేరన్నటువంటి పరిస్థితి ప్రజలకు పూర్తిగా మేము 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేసినటువంటి కార్యక్రమం పట్ల ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. వారికి ఒకటే, ఈరోజు వాళ్ళు అడిగినటువంటి మొక్కలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా చేసుకుంది. ఇలా ప్రతి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మొత్తం మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, మా కౌన్సిలర్స్ కానీ, మా మండల ప్రెసిడెంట్లు, మా జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజా సింగిల్ విండో చైర్మన్లు, ఎక్కడెక్కడైతే ఏ హోదాల్లో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామాలకు వెళ్ళి లిస్ట్ తయారు చేసుకుని ప్రజలు అడిగినటువంటి మొక్కలు ఇవ్వడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పి మా నాయకులందరూ చెప్తా ఉన్నారు. స్వచ్ఛంద సంఘాలు చెప్తా ఉన్నాయి, అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 100% ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో 41 లక్షల మొక్కలు మరి ఇప్పటికే నాటడం జరిగింది. ఇలా ఆ రకంగా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇలా ఆదిలాబాదు జిల్లాది, కొత్త జిల్లాది 1.2 కోట్ల టార్గెట్ ఉంటే ఇప్పటికీ 41 లక్ష అయింది. అంటే ఇంకా ఈ సంవత్సరం టార్గెట్ కంటే ఎక్కువ కూడా మా ఫారెస్ట్ రీజర్వేషన్లో కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 1.2 కోట్లలో 60 లక్షల మొక్కలు ఫారెస్ట్ నాడుతూ ఉన్నాం. అంటే ఉద్దేశం ఏంటంటే ఈ ఖాళీ ప్రాంతాలలో 3 సంవత్సరాల తక్కువ దగ్గర 70-80% పెట్టుకున్నాం. ఖాళీ ప్రాంతం మరి ఫారెస్ట్ ఇతర ప్రాంతంలో స్థలం లేకుంటే మా ఫారెస్ట్ చాలా భూములు ఉన్నాయి, ఖాళీ భూములు ఉన్నాయి, అక్కడ కూడా పెట్టుకుంటూ ఉన్నాం. అంటే ఎక్కడ దోచిన విధంగా పెట్టుకోండు, మొక్కలు పెట్టుడెంత అవసరమో దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా అని చెప్పి ప్రజలకి సంవత్సరం అర్థమైంది. పెట్టుకున్న మొక్కని ప్రజలే దాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా ప్రజలే మాకు భరోసా ఇస్తున్నారు. మేము కూడా మీతో పాటు మేము కూడా పాల్గొంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ హరితారం కార్యక్రమం చేస్తున్నారు, తప్పకుండా మేము అందరం విజయవంతం చేస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ మాకే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. దానికి ఈ హరితారం కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి హరితారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి జోగురామన్న పిలుపిస్తున్నారు. విడుదల పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.